సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. పైన థంబ్ లైన్ చూశారు కదా, సేమ్ అట్లాగే మీ ఫోటో కూడా పెట్టేసుకుని అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే మీరు కైన్ మాస్టర్ అనే ఒక యాప్ని, గ్రీన్ స్క్రీన్ టెంప్లైట్ని, అదేవిధంగా ఒక ఫోటోని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని, వీటి అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోటో ఏంటంటే మీ ఫోటో అనే పెట్టేసుకోవచ్చు, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి ఒక ఫోటో ఉంటుంది దాన్ని కూడా మీరు పెట్టేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నాది కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చింది మీరు కూడా పెట్టుకోవచ్చు ఓన్గా. దానికోసం ఏం చేస్తారంటే వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది. కైన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు వాటర్ మార్క్ రాదనమాట మేడ్ విత్ కైన్ మాస్టర్ అనేది, ఇది ప్రో వర్షన్. ఈ విధంగా ఓపెన్ చేస్తే కైన్ మాస్టర్ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్పై ప్రెస్ చేస్తే యాక్స్పెక్ట్ రేషియో అని అడుగుతుంది. యాక్స్పెక్ట్ రేషియోలో వచ్చేసి మనం 16:9 తీసుకోండి. తీసుకుంటే సింపుల్గా ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది కైన్ మాస్టర్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో ఏం చేయాలంటే మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి. దీని వీడియో లెంత్ ఎంతవరకు కావాలో మనకు అంతవరకు దీన్ని ఈ విధంగా పక్కకి స్వైప్ చేయండి. నేనైతే 30 సెకండ్స్ ఇచ్చేసాను. 30 సెకండ్స్ ఇచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ 30 సెకండ్స్ దగ్గర ఉన్నారు కాబట్టి స్టార్టింగ్లోకి రావాలంటే ఈ విధంగా స్టార్టింగ్లోకి రండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీడియాలోకి వెళ్ళిన తర్వాత గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటారు, చూసారో దాన్ని దీంట్లోకి తీసుకురావాలి. ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే డౌన్లోడ్ అంటే ఆ టెంప్లెట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ టెంప్లెట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ ఇవ్వండి. పోస్ట్లో ఏంటంటే వీడియో ఇంట్రో ఉంటుంది చూసుకోండి. కాబట్టి ఇది ఎక్కడ వరకు అయితే ఉందో, ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం, వీడియో ఇంట్రో ఎక్కడ వరకు ఉందో ఆడ వరకు ఈ విధంగా పక్క జరుపుతా ఉంటే అర్థమైపోతుంది. చూడండి ఈ వీడియో ఇంట్రో అనేది ఇక్కడ కట్ అయిపోయింది. అప్పుడు ఏం చేసుకోవాలి, సెకండ్ లేయర్ అనమాట ఈ యొక్క టెంప్లెట్ లింక్ కాబట్టి సెకండ్ లేయర్ మీద ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా కత్తి సింబల్, ఈ విధంగా మైక్ సింబల్, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం ఏం చేయాలంటే కత్తి సింబల్లోకి వెళ్ళిన తర్వాత ట్రిమ్ టు లైట్ లెఫ్ట్ ప్లే హెడ్ అని ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్లోనూ తీసేయాలి. మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి వింట్రో లెఫ్ట్ సైడ్లోనూ తీసేసాం. పైన టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ సెకండ్ లేయర్లోకి వెళ్ళాలి, అంటే ఇది వెళ్ళిన తర్వాత చుట్టూ మనకు ఎల్లో బోర్డర్ వస్తుంది అనమాట సెలెక్ట్ అయినట్టు. నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని ఈ విధంగా మీ ఫింగర్తో గట్టిగా లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు మనకు చిన్న వైబ్రేట్ వస్తుంది, దాన్ని ఈ విధంగా పట్టేసుకుని స్టార్టింగ్లో తీసుకురండి. వచ్చేసింది అనమాట అప్పుడు. ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు ఎండింగ్లోకి వెళ్దాం. ఎండింగ్లోకి వెళ్తే వీడియో అనేది 30 సెకండ్స్ వరకే కావాలి కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ లేయర్ బ్యాక్గ్రౌండ్లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, అదే వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. దీన్ని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఇది మనకు బ్లాక్ కలర్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది సెకండ్ లేయర్ అనమాట. ఇది ఏంటంటే టెంప్లైట్ కాబట్టి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ ఎంతవరకు టైం లిమిట్ ఉండాలి అంతవరకు ఉండాలి కాబట్టి దీన్ని కూడా కట్ చేసేద్దాం. దాన్ని ఆ విధంగా సెలెక్ట్ చేయండి. మళ్ళీ కత్తి సింబల్లోకి వెళ్ళండి. ట్రిమ్ టు లైట్ రైట్ ప్లే హెడ్ అంటే రైట్ సైడ్లో ఉంది అవసరం లేదు. ఇప్పుడు చూసుకుంటే రైట్ సైడ్లో తీసేద్దాం, టిక్ మార్క్ ఇద్దాం. ఇప్పుడు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వీడియో ఉందన్నమాట, సేమ్ ఒకే సైజు ఒకే లెంత్ అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సెకండ్ లేయర్ అనమాట టెంప్లైట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ మైక్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. తగ్గించేసి టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ దాన్నే సెలెక్ట్ చేయండి టెంప్లైట్ని. ఇప్పుడు కత్తి సింబల్ పక్కన ఒక లోగో ఉంటుంది, దాని మీద ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటోని దీంట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, మీ ఫోటో అయినా సరే హీరోయిన్ ఫోటో అయినా సరే. దానికోసం లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే ఫోటో ఉందో దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ నుంచి. ఇది కాబట్టి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వెళ్ళాను. మాస్క్ అనే దాన్ని ఈ విధంగా ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఫేదర్ అని ఉంటుంది, దాన్ని ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు పెట్టేసుకున్నాను. పైన టిక్ మార్క్ ఇవ్వండి. దాన్ని ఏం చేసుకోవాలంటే పెంచుకోండి. ఈ విధంగా పెంచుకొని మీకు కావాలంటే ఇట్లానే సెట్ చేసుకోవచ్చు, ఎట్లానే సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా సెట్ చేసుకున్నాను. పైన టిక్ మార్క్ ఇవ్వండి. దీన్ని కూడా అంతే వీడియో ఎండింగ్ వరకు ఇట్లా మీ ఫింగర్తో స్క్రోల్ డౌన్ చేసుకుంటా వెళ్ళిపోండి. పైన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలంటే దీనికి ఒక ఆడియో అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు ఇట్లా అయిపోయింది, దీనికి ఆడియో ఇవ్వాలంటే స్టార్టింగ్లోకి రండి, ఆడియోలోకి వెళ్ళిపోండి. ఇవన్నీ ఆడియోస్ అనమాట, ఆల్బమ్స్లోకి వెళ్ళిపోండి. మీకు కావాల్సిన మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నేనేంటంటే నాకు ఈ మ్యూజిక్ ఇష్టం కాబట్టి మీకు కావాలంటే ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. చూడు యాడ్ అయిపోయింది. చూసుకోండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఎండింగ్లోకి వెళ్ళండి. మ్యూజిక్ కూడా అంతే 30 సెకండ్స్ వరకే ఉండాలి కాబట్టి మళ్ళీ ఈ విధంగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోయిన తర్వాత రైట్ సైడ్లో ఉంది అవసరం లేదు కాబట్టి రైట్ సైడ్లో వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా 1080p లో పెట్టేసుకోండి. ఎక్స్పోర్ట్ బటన్పై ప్రెస్ చేస్తే
పూర్తిగా వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత గ్యాలరీలోకి వస్తుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇట్లా క్రియేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ గైస్.